పెట్రోల్ ధరలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కర్నూలు జిల్లా బనగానపల్లిలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీ జనార్దన్ రెడ్డి స్వగృహం నుండి ఎడ్లబండిపైన స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ జనార్దన్ రెడ్డి మాట్లాడారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని అధోపాతానికి తొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం నియంత్రించకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు అదుపులో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని దీంతో ప్రజలు నిత్యావసర సరుకులు కొనడానికి కూడా భయపడుతున్నారని అన్నారు. దీనికంతటికి కారణం చేతగాని వైసీపీ ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటూ పోరాటం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఏ అర్హతతో ఉన్నారు మీరు? ఎవరైనా ఒక ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఆ అర్హత సాధించాలంటే ప్రజల మంచి కోసం చేయాలి, ప్రజల బాగా. పెట్రోల్ డీజిలే ముఖ్య కారణం. మన్ని ఇన్ని విభాగాలకు చెందినటువంటి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ఇతర రాష్ట్రాలలో ప్రతి రాష్ట్రంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 120 రూపాయలు ఉంటే ఇదే విధంగా ఈ రోజు 99 రూపాయలు పక్క రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, చెన్నై, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ ఏ రాష్ట్రం చూసుకునే పక్కనే చాలా మంది పక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మామూలుగా ఎక్కడ అవసరం ఉంటే 20 లీటర్లు, 10 లీటర్లు, 15 లీటర్లు ఉండే వాళ్ళు 100 రూపాయలు మిగిలిన బాగుపడుతుంది మన కుటుంబానికి పదికి వస్తాయని చెప్పి పక్క రాష్ట్రాలలో ట్యాంకులు ఫుల్ చేసుకుంటుంటే సిక్కు శరణులేని ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారని అడుగుతా ఉన్నాం. మన ఇంట్లో సంపద, మన రాష్ట్ర సంపద, మన సంపదను పక్క రాష్ట్రానికి తీసుకెళ్ళిస్తా ఉన్నాం. మొన్నటి వరకు మొన్నటికి మీరు చూస్తా ఉన్నారు ఈ యొక్క యూటర్న్ తీసుకుంటా ఉన్నాడు. ఏదైనా ఉంటే జే ట్యాక్స్ అంటారు. ఈ యొక్క పన్నుల భారం కానీ ట్యాక్స్ రూపంలో కానీ రివర్స్ ధరలు ఏ విధంగా పోతా ఉన్నాయి? ఒక చిన్న షాప్ పోవాలంటే సంచి తీసుకొని పోయినప్పుడు ఒక 500 రూపాయలు తీసుకెళ్తే నింపుకొని వచ్చేవాళ్ళం గతంలో మనం. ఈ రోజు ఎక్కడికైనా దుకాణానికి పోవాలంటే ఎక్కడికి పోవాలన్నా మన దగ్గర డబ్బులు సరిపోవడం లేదు, ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. అక్రమ మద్యం ఏ రుణి పారుతా ఉంది. ఈ ఊర్లో ఈ యొక్క శాసనసభ్యుడు మొదట అయినప్పుడు చెప్పాడు, బనగానపల్లిలో సారా చెవులో వేసుకొని కూడా దూపుతారు, చెవులో వేసుకొని కూడా లేదు. రామిరెడ్డి ఇప్పుడు చూడు చెవులు కాదు డ్రమ్ముల్లో స్నానం చేయడానికి సారాయి దొరుకుతా ఉంది. గ్రామాలలో బయట షాపులు పెట్టి అమ్ముతా ఉన్నారు. మరి ఎక్కడికి ఇదంతా కూడా ఆ సాగే వాళ్ళు.